Hi friends, welcome to our channel Voice of Vijay Vlogs and also welcome to Nene Devuni series. Idu eppudu pettaru? Just ippude pettam sir. I am God. God is great. మీరు చూస్తున్నారు వాయిస్ ఆఫ్ విజయ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ లో డిఫరెంట్ సిరీస్ లతో వ్లాగ్స్ వస్తుంటాయి. మీలో ఎవరైనా కొత్త మన ఛానల్కి వచ్చుంటే ఒకసారి ఛానల్ లోకి అలా వెళ్ళి ఒక లుక్ వేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఆంధ్రప్రదేశ్లోనే అతి పెద్దదైన తిరణాలు చూపించబోతున్నాను. అవే వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవ తిరణాలు. ఈ తిరణాలు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ట్ గంపలగూడెం మండల్లోని నెమలి అనే విలేజ్ లో జరుగుతాయి. తిరువూరు సిటీ నుంచి ఈ నెమలి విలేజ్ కి అరౌండ్ 35 కిలోమీటర్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది నెమలి వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఈ ఆలయ స్థల పురాణాన్ని బట్టి చూస్తే ఈ గుడిని నిర్మించడానికి ముందు ఈ గుడి ఉన్న ప్లేస్ ఖాళీగా ఉండేది. అప్పట్లో ఈ ప్లేస్ శ్రీ దారా నరసయ్య గారి ఆధీనంలో ఉండేది. ఈ ప్లేస్ లో ఉన్న మట్టి సారవంతంగా ఉండేది. అయితే వనమా సీతారామయ్య అనే షావుకారు వాళ్ల పొలంలోకి సారవంతమైన మట్టి కావాలని ఈ ప్లేస్ లో ఉన్న మట్టిని ఎంచుకుని గడ్డ పులుగులతో తవ్వకాలు జరుపుతుండగా ఈ వేణుగోపాల స్వామి వారి విగ్రహం బయటపడింది. ఆ రోజు నుంచి ఈ గ్రామస్తులంతా కలిసి ఆ విగ్రహం బయటపడిన ప్లేస్ లోనే పాకలు వేసి ఈ వేణుగోపాల స్వామికి పూజలు చేస్తూ 1957 లో గుడి కట్టడం జరిగింది. ఇక అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఇలా బ్రహ్మోత్సవాలు జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ తిరణాలు జరిగే 5 రోజులు ఆంధ్ర తెలంగాణతో కలిపి రోజుకు 100,000 మంది జనాభా వస్తూ ఉంటారు. అండ్ ఈ తిరణాలలో భాగంగా భరతనాట్యం, కూచిపూడి, డాన్స్ ప్రోగ్రామ్స్, ఫైర్ డాన్స్, మిమిక్రీ, పేరడీ సాంగ్స్, నాటకాలు, ఎడ్ల పందాలు, పొట్టేళ్ల పందాలు, ట్రాక్టర్ రివర్స్, న్యూట్రిషన్ ఫుడ్ స్టాల్స్, ఇలా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆలయ సంవత్సరిక ఆదాయం 50 లక్షల దాకా ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఈ ఆలయానికి కావూరి శశిరేఖ గారు చైర్మన్. ఈ ఆలయంలో 40 మెంబర్స్ దాకా స్టాఫ్ ఉంటారు. వీరిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ 20 మెంబర్స్ ఉంటారు. గోపాలాచారి గారు ఈ ఆలయ ప్రధాన అర్చకులు. ఫ్రెండ్స్, ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారి కళ్యాణం రోజు మండపం దగ్గర 250 జంటలు పీటల మీద కూర్చోవచ్చు. అలా కూర్చోడానికి 3116 రూపాయలతో ముందుగా ఆలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఎవరికైనా సంతానం లేకపోతే ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి చెట్టుకి ఉయ్యాల కడితే సంతానం కలుగుతుందని ఇక్కడి వారి నమ్మకం. ఈ ఆలయం తెలంగాణ ఆంధ్ర బోర్డర్ లో ఉండటం వలన 2 రాష్ట్రాల వారు ప్రముఖులు ఈ ఆలయానికి వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇక లేట్ ఎందుకు, తిరణాలలో తిరుగుదాం, రండి, ఇట్స్ ఎంజాయ్ టైమ్. హలో హలో, చాలా హైట్ గా ఉంది జాయింట్ వీల్. మినిమం 2 టైమ్స్ ఎక్కాలి దాన్ని. ఈ రోజు కొంచెం తప్పుకోండి సార్, వీడియో తీయాలి. ఇట్స్ సెల్ఫీ టైం. నా వెనుకున్నాడు చికెన్ కొట్టు రవి, క్యాప్ పెట్టుకున్నాడు మొన్న పెళ్లి చేసుకున్న నవీన్, వాడు వెనుక ఏం తెలియనట్టు చూస్తుంది గోపి. క్యూ చూస్తే చాలా పొడవుగా ఉంది. దర్శనం ఎలాగో ఏంటో మరి, నా జాతకం మనుషులకి అర్థం కాల, ఇంక దేనికేం అర్థమైందో. కాసేపు విన్న తర్వాత లాస్ట్ కి మంచి అమ్మాయి దొరికిద్దని జాతకంలో తేలింది. చూడాలి మరి అమ్మయ్య ఎలాగోలో ఆ వేణుగోపాలుడి దర్శనం జరిగింది. లెట్స్ గో ఫర్ బేబీ డాన్స్. జనం చాలా ఫుల్గా వచ్చారే, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్. అవును, వీళ్ళకి మాస్క్లేవి. ఇంతకీ నీకుందా? అది కొనడానికి వెళ్తున్నాం. అబ్బా, జస్ట్ మిస్ 40 రూపీస్ బొక్క. ఏమండి, మంచి రింగ్ ఒకటి చూపించండి. ఇంతకీ ఎవరికోయి, నీకెందుకే. Bye.
ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో చూసారు కదా. ఈ తిరునాళ్ళ యొక్క ప్రత్యేకత, ఎవ్రీ ఇయర్ మార్చ్ లో జరుగుతాయి ఈ తిరునాళ్ళు. నెక్స్ట్ ఇయర్ ఇక్కడికి రావడానికి ట్రై చేయండి అబ్బా. మామూలుగా ఉండవు మా ఊరు తిరునాళ్ళు. ఇక్కడికి ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతరసలో బాయ్ బాయ్.